ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీద దాదాపు పిల్స్ వేయడంలో న్యాయస్థానాలలో చాలా ముందు వరుసలో ఉంటారు. విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారు, టీడీపీ ఎమ్మెల్యే, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను ఏదో పిల్లి వేస్తూనే ఉంటారు. తాజాగా ఇద్దరి ధనికుల మధ్య వివాదం, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న వివాదంలో కూడా ఈయన చొరబడి ఒక విధంగా ఆయన దగ్గుపాటి సురేష్ బాబు ఉన్నారు కదా, వెంకటేష్ వాళ్ళన్న రామనాయుడు గారి కొడుకు, ఆయన తరపున ఎమ్మెల్యేగా ఈయన ప్రజా ప్రయోజన మధ్య ఒక పిల్లు దాఖలు చేసినట్లే అనిపించింది. విశాఖపట్నం మధురవాడలో రామనాయుడు స్టూడియోకి ఇచ్చినటువంటి భూములలో కొన్నింటిలో లేఅవుట్ వేయడం కోసం విశాఖ మున్సిపల్ కమిషనర్ అంగే అనుమతిస్తే, దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేస్తే, దాన్ని విచారించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం, మరో జడ్జి గారు నయనాల జయసూర్య గారు, ఈ ద్విసభ్య ధర్మాసనం ఈ టీడీపీ ఎమ్మెల్యే మీద తీవ్ర అసహనాన్ని ప్రదర్శించింది. ఇది ప్రజా ప్రయోజనమా? ఒక ఎమ్మెల్యే ఎండుకొని వేసే పిల్ల ఇది? ఎవరి తరపున వేశారు? ఎవరి కోసం వేశారు? ఒక ఎమ్మెల్యేగా ఎట్లా ఇస్తారు ఇటువంటి పిల్లు? ఇద్దరి ధనికుల మధ్య వివాదం, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం, ప్రతిదాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టుకుంటూ మీకేమవసరం ఈ పిల్లు వేయడం కోసం? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇదేం ప్రజా ప్రయోజన వైద్యం? ఎవరి ప్రజా ప్రయోజన వైద్యం అంటే ప్రజలకేం సంబంధం దీంతో? ఇద్దరు ధనికుల మధ్య, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదం ఉంటే ప్రతి దానికి పిల్లు వేసుకుంటూ పోతూనే ఉంటారా? ఇటువంటివి వెయ్యాలి అంటే బాధ్యతగా కనీసం ఆలోచించక్కర్లేదా? ఎమ్మెల్యే పదవిలో కూడా ఉండి అని చెప్పి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించుకుంటూ కొట్టి ఆ చెత్తబుట్టలో పడేసింది. దీంట్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఉన్నాయా? ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయా? ఏ ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి? అసలు ఎవరి తరపున వేశారు? ఎందుకు వేశారు మీరు అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించి ఆ పిటిషన్ కొట్టేసింది. వాస్తవానికి విశాఖపట్నంలో రామనాయుడు స్టూడియో కోసం ఇచ్చిన భూముల ఎపిసోడ్, దీని మధ్య ఎప్పటినుంచో చర్చ ఉంది. సరే, ఈ భూముల కథ ఏంది అన్నది నెక్స్ట్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మొత్తానికి వెలగపూడి రామకృష్ణ వేసిన పిటిషన్ అయితే కొట్టేసి ఆ చెత్తపట్టలో పడేశారు.